తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు యువత ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానవాడకు చెందిన చెప్పదండి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కట్ట గోవర్ధన్ 100 మంది యువకులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ పార్టీలో యువకులకు మంత్రి కేటీఆర్ పెద్దపీట వేస్తున్నారని యువత కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తీసుకురానుందని తెలిపారు. కట్ట గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని వారి సేవా గుణాన్ని చూసి పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేడుదల మల్లేశం, మనువాడ ఎంపీటీసీ గీతారెడ్డి, ఉప సర్పంచ్ ఎల్లారెడ్డి, అనుమల భాస్కర్, కోఆప్షన్ సభ్యులు అజ్జు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గం బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి కట్ట గోవర్ధన్ గౌడ్ యూత్ అసెంబ్లీ ఇన్ఛార్జి, వారి అనుచరులతో పాటు సుమారు ఒక 100 మంది ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారికి టిఆర్ఎస్ పార్టీ స్వాగతం తెలియజేస్తా ఉంది. రాష్ట్రంలో ఇలా దేశానికే స్ఫూర్తిదాయకమైనటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇవాళ చాలా గొప్పగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రైతుల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కనుక ఆ ప్రభుత్వంలో పనిచేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చెప్పి ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందించడం కోసం మరి టిఆర్ఎస్ కోసం నేను పనిచేస్తానని వచ్చినటువంటి కట్ట గోవర్ధన్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, వాళ్ళ అనుచరులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ప్రభుత్వం ఏవైతే సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా పూర్తి స్థాయిలో కీలకంగా పనిచేసి యువత ఈ పార్టీకి చాలా అవసరం ఉన్నది. మరి ఈ యువత దేశానికి శక్తి కనుక, యువత ఈ దేశ సంపద కనుక, మరి వీరందరూ కూడా పార్టీలకు రావడం మరొకసారి వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరి మునుముందు పార్టీ మిమ్మల్ని తప్పకుండా గొప్పగా కాపాడుకుంటుంది, మీకు తగినటువంటి ప్రాధాన్యత తప్పకుండా రానున్న పదవులు కావచ్చు, మరి అంతే నామినేటెడ్ పదవులు కావచ్చు, పార్టీ పదవులు కావచ్చు, ఇంకా ఇతరత్ర విధంగా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి, మీకు కలగజేస్తామని చెప్పి పార్టీ ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ప్రతి ఒక్కరిని కూడా కంటికి రెప్పల పార్టీ కాపాడుకుంటుందని చెప్పి తెలియజేస్తూ